రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. 6 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న ఆలయ గుడి చెరువు నిండుకుండలా తలపిస్తోంది. బతుకమ్మ తెప్ప దగ్గర ఉన్న మూలవాగు మత్తడి దూకుతోంది. వేములవాడ తిప్పాపూర్ మధ్య మూలవాగులో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఏకధాటిగా వర్షం పడింది. వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న ఆలయ గుడి చెరువు నిండుకుండలా తలపిస్తోంది. బతుకమ్మ తెప్ప దగ్గర ఉన్న మూలవాగు మత్తడి దూకుతోంది. వేములవాడ తిప్పాపూర్ మధ్య మూలవాగులో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఏకధాటిగా వర్షం పడింది. వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న ఆలయ గుడి చెరువు నిండుకుండలా తలపిస్తోంది. బతుకమ్మ తెప్ప దగ్గర ఉన్న మూలవాగు మత్తడి దూకుతోంది. వేములవాడ తిప్పాపూర్ మధ్య మూలవాగులో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.